విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోయిన 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని మంత్రి లోకేష్ అన్నారు. సీఎం హయాంలో 1,50,000 మందికి పెన్షన్లు అందుతున్నాయని, 24 గంటల పాటు కరెంట్ ఇవ్వడం సాధ్యమైందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్ మాట్లాడుతూ 68 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు యువకుల్లా పనిచేస్తున్నారని అన్నారు. చాలి చాలని 200 పెన్షన్లను 5 రెట్లు పెంచి 1,000 రూపాయలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో పంచాయతీలు అభివృద్ధి చెందలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల కాలంలో గ్రామాల అభివృద్ధికి ఉపాధి పథకం హామీలో భాగంగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు. పంచాయతీలలో 17,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించామని ఆయన తెలిపారు. ఈ ఏడాది 10,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మిస్తామని లోకేష్ పేర్కొన్నారు. 1,700 పైగా పంచాయతీ భవనాలు, 4,000 పైగా అంగన్వాడీ భవనాలను నిర్మించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. పల్లెటూరికి సేవ చేస్తే మరమాత్రం సేవ చేస్తుందని, అలాంటి పల్లెటూరు సేవ చేసే శాఖ ఏమిటంటే ఇవ్వండి సార్ అని ఆనాడు కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు భారతదేశంలో ఉన్న అన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రుల్లో అతి చిన్న వయసు మంత్రిగా ఈ రోజు నేను మీ ముందర నుంచుండడం జరుగుతుంది. అంతేకాదు, కరెక్ట్ గా చూస్తే ఇప్పటికీ 365 రోజులైంది నేను మంత్రి. అందరు తెలుసు 2014 ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిందో. కట్టుబట్టలతో మెడబట్టుకుని బయటికి ఎండేశారు. ఒకటి కాదు, 2 కాదు, 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మన రాష్ట్రం ఏర్పాటు చేస్తాం జరిగింది. కానీ మనకి ఎలాంటి లోటు లేకుండా మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మనం పరిపాలిస్తాం జరుగుతుంది. యావత్ భారతదేశంలోని ఏ రాష్ట్రం లేని విధంగా 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలుగుతుంది. 2014 ముందర పెన్షన్ ఎంత? 2014 ముందర పెన్షన్ ఎంత అందరు మర్చిపోయారు? చాలి చాలి 200 రూపాయల పెన్షన్, 5 రెట్లు పెంచి 1,000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఎకరం భూమి ఉంటే పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసి సమయం బాగుంటే మనకి 15 నుంచి 20 వేల రూపాయలు మిగులుతుంది. అలాంటిది నెల నెల 1,000 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి 1,50,000 పెన్షన్లు ఇస్తే ఈరోజు చిన్న రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రానికి 1,50,000 పెన్షన్లు కూడా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మంచి ఎండలు, ఒక్కసారి ఆలోచించండి, 2014 మనకి 24 గంటల కరెంట్ వచ్చేదండి? వచ్చేదా? లేదు. ఇక్కడ మా పెద్దమ్మ అక్క చెల్లెలు ఉన్నారు, 2014లో బాగా టెన్షన్. ఆ టెన్షన్ ఏంటంటే సీరియల్ చూస్తే ఎప్పుడు కరెంట్ పోతుందా అని. ఇప్పుడు అలా టెన్షన్ ఏం లేదు. ఎండాకాలంలో ఫ్యాన్ హాయిగా తిరుగుతుంది, ఎండాకాలంలో హాయిగా సీరియల్ చూసుకో వెళ్తున్నాం అంటే ఆ ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఒక హామీ ఇచ్చింది, డ్వాక్రా సంఘాలు ఉన్న ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని చెప్తాం జరిగింది. ఇప్పటికే 8,000 రూపాయలు ఇచ్చామవునా కాదా? ఇచ్చామా ఇవ్వలేదా? క్షమించాలి, అవలసిందని తెలుసు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడో కదా ఇచ్చామా ఇవ్వలేదా? 8,000 రూపాయలు అకౌంట్ లో పడిందా పడలేదా? పడింది. ఆ ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది, కానీ ఇంకా గ్రామాల సమస్యలు చాలా మిగిలిపోయినాయి. ఒక్కసారి మీరు ఆలోచిస్తే కాంగ్రెస్ పాలకులు అధికారంలో ఉన్నప్పుడు 2006 నుంచి 2014 వరకు మన ఉపాధి హామీ పథకంలో 16,874 కోట్లు ఖర్చు పెడితే గడిచిన 4 సంవత్సరాల్లో 20,000 కోట్ల ఖర్చు పెట్టిన ఘనత తెలుగుదేశం.